నమస్కారం. ఖమ్మం సూర్యాపేట డిసిబి అంతర్జాల బోధన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగుటకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి టెక్నీషియన్ బృందం మరియు ఉన్నతాధికారులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా యొక్క వినయపూర్వక నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. విద్యార్థులారా, నిన్నటి భాగం మనం శతక మధురముకు సంబంధించి శతకము, శతక లక్షణాలు, శతక రకాలు, అలాగే యథావాకులు అన్నమయ్య గారు రచించినటువంటి సర్వేశ్వర శతకం నుండి కులశైలములు పద్యం నేర్చుకున్నాం. ఆ అంశంలోని వచ్చినటువంటి సందేహాలు మీ ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకుని ఉంటారని, ఇంకా మీకు ఇచ్చినటువంటి అభ్యాస ప్రశ్నలకు సమాధానం రాసి ఉంటారని భావిస్తూ ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము దూర్జటి గారు రచించిన శ్రీకాళహస్తీశ్వర మహేశ్వరు నుండి జాతులు చెప్పుట పద్యం, అలాగే ఎలుకూచి బాల సరస్వతి గారు రచించినటువంటి మల్లభూపాలయం నీతి శతకం, అందు చెవికిం కుండల మెప్పు కాదు పద్యం చెప్పుకోబోతున్నాం. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి గారి గురించి చెప్పుకుందాం. శ్రీకాళహస్తీశ్వర అని దూర్జటి గారు రచించినటువంటి శతకానికి మకుటంగా పెట్టుకున్నారు. శ్రీకాళహస్తి అని మకుటంగా పెట్టుకోవడానికి ఒక కథనం ఉందని చెప్పుకుంటారు. శ్రీ అంటే శాలీయుడు, కాళం అంటే పాము, అస్థి అంటే ఏనుగు. ఇవి శ్రీ శాలీయుడు ఏమో తన గూడు ఏర్పాటు చేసే శివునికి ఆ గూడు అల్లి రక్షణ కల్పించేదట. కాలము తను పడగ ద్వారా నీడను కల్పిస్తూ శివలింగానికి రక్షణ కల్పించేదట. ఏనుగు నదిలోకి వెళ్ళి తన యొక్క తొండంతో నీరు తీసుకొచ్చి అభిషేకం చేసేదట. ఈ మూడు శివుడిని నేను ఆరాధించాలని ఈ అర్చన చేయటంలో పోటీ పడి పోట్లాడుకుని చనిపోయాయని చెబుతారు. వాటి పేరు మీదుగా శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభూగా శ్రీకాళహస్తిలో వెలిశాడని చెప్పుకోవచ్చు. ఈ విధంగా శ్రీకాళహస్తీశ్వర శతకం రాయడానికి ఒక కథనం ఉన్నది. ఆయన రాసినటువంటి రెండు కథనాల్లో శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళ మహాత్యము అనేవి బాగా పేరుగాంచినవి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకడు దూర్జటి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉంటూ రాజుల్ని నిరసించి రాసినటువంటి కవి, రాజులకు భయపడకుండా రాజులను నిరసించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు ఉదార స్వభావుడు గనుక అతని యొక్క రచనను ఆదరించేవాడు. పైగా ఇతని యొక్క రచనలలోని గొప్పతనాన్ని పొగిడేటటువంటి వాడు. రాజుల మత్తులు వారు సేవ నరకప్రాయము అంటూ రాజుల్ని తోలనాడేవాడు. అతని పద్యాల ద్వారా కూడా ఆ రాజులను తోలనాడుతూ ఈ విధంగా పద్యం రాశాడు. రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు, వారిచ్చు అంబోజాక్షి చతురతయాన తొరగి భూషాదులు ఆత్మవ్యధాబీజంబులు, తదపేక్ష చాలు పరితృప్తి పొందితిన్ జ్ఞానలక్ష్మి జగత్పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. అన్న రాజుల మత్తులని రాజుల సేవలు నరకప్రాయమాట. రాజులు సమకూర్చే పల్లకీలు, గుర్రాలు, నాగలు, నాణ్యాలు ఇవి ఆత్మవేదక బీజాలట. ఆత్మవేదక బీజాలు, బీజాలంటే విత్తనాలు. విత్తనాలంటే మనం ఇవి విత్తనాలంటే ఏదో మొలకెత్తే అనుకుంటాం, కానీ ఇవి కూడా విత్తనాలని మనం ఇప్పుడే తెలుసుకున్నాం. విత్తనాలంటే గుర్రాలు, నగలు, నాణ్యాలు ఇవన్నీ రాజులిచ్చే ఈ భోగభాగ్యాలు అన్నీ కూడా ఆత్మవేదను కలిగించే విత్తనాలట. అంటే విత్తనం అంటే కవి అభిప్రాయం ఏంటంటే విత్తనాలే ఇవి, ఇంకా వీటి వల్ల ముందు చాలా కష్టాలు వస్తాయని చెప్పి కవి భావన అనమాట. అంటే విత్తనం అంటే అది అంకురించి మొలకెత్తి వటవృక్షం అయిన తర్వాత ఇంకా చాలా పెరిగిపోద్ది కదా, అంటే ఈ భోగభాగ్యాలన్నీ కూడా విత్తనాల దశలోనే ఉన్నాయన్నమాట. ఇవి కవి యొక్క ప్రయోగాలు, కవుల ప్రయోగాలు ఈ విధంగా ఉంటాయి. ఇలా తనకు సంపూర్ణంగా సంతృప్తి లభించేది శ్రీకాళహస్తీశ్వరుని సేవలోనట. అందుకని ఇకనైనా ఓ స్వామి నాకు
కళ్ళు తెరిపించి ఆ జ్ఞానలక్ష్మిని నాకు దయచేయవయ్యా అని శ్రీకాళహస్తీశ్వరుని వేడుకున్నాడు. ఈ విధంగా కవి పలుకులు ఎంతో మధురంగా ఉంటాయని చెప్పి సాక్షాత్తు ప్రభు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు అతులతి మాధురి మహిమ నీ యొక్క కవిత ఎట్లా లభించిందోనయ్యా ఈ యొక్క కవిత మహత్యం నీకు అని చెప్పి దూర్జట్ని పొగిడేవాడట. ఈ విధంగా దూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకటిగా ఉంటూ కవులందరినీ కూడా ధైర్యంగా అటువంటి వ్యతిరేకించిన కవి. ఇట్లాంటి కవులను మనం చూస్తూనే ఉంటాం. తెలంగాణలో కూడా బమ్మెరలో పోతన కూడా రాజుల యొక్క భోగభాగ్యాన్ని తిరస్కరించి స్వయంగా అతను తన వ్యవసాయం చేసుకుంటూ జీవించాడు. కాబట్టి ఆయన సుకుమారమైనటువంటి అత్యంత ప్రేమానురాగాలతో రాసినటువంటి కావ్యాన్ని రాజులకు భోగభాగ్యాల కోసం నేను రాజులకి అంకితివ్వటానికి ఇష్టపడనని చెప్పి ఆయన వ్యవసాయం చేసుకుంటూ తిరస్కరించాడు. అలాగే అన్నమయ్య కూడా ఆయన యొక్క రచనలు శ్రీనివాసునికి అంకితం ఇచ్చాడు. ఇట్లాంటి కవులను మనం చూస్తూనే ఉంటాము. కాబట్టి దూర్జటి రాజులను నిరసించాడు అని చెప్పుకోవచ్చు. ఈయన కవిత్వంలో రాజుల నిరసన ఎక్కువగా ఉన్నది. శ్రీకాళహస్తి మహాత్యం అనే ప్రబంధం కూడా రాశాడు. ప్రబంధం అంటే వర్ణలతోటి కూడి ఉన్నది ప్రబంధం. వర్ణలలో ఎక్కువగా ఉంటాయి ప్రబంధంలో. ఈ ప్రబంధం కూడా రాశాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దూర్జటి గారు రచించినటువంటి పద్యాన్ని చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పద్యాన్ని గమనించండి ఒకసారి విద్యార్థులారా. జాతులు చెప్పుట సేవ చేయుట మృషలు సంధించుట న్యాయ విఖ్యాతి పొందుట కొండే కాడౌట హింసారంభకుండౌట మిజాతాత్పర్యములాడుటన్నియు పరద్రవ్యంబునాశించి ఈ శ్రీ తాన్ని యుగంబులుండగలదు శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యాన్ని మళ్ళీ ఒకసారి గమనించండి. జాతులు చెప్పుట సేవ చేయుట మృషలు సంధించుట న్యాయ విఖ్యాతి పొందుట కొండే కాడౌట హింసారంభకుండౌట మిథ్యాతాత్పర్యములాడుటన్నియు పరద్రవ్యంబు నాశించి ఈ శ్రీ తానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వర. ఒకసారి ఈ యొక్క పద్యాన్ని పదవిభజన చేసుకుంటూ చదువుతాం. జాతుల్ చెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట అన్యాయ విఖ్యాతి పొందుట కొండెకాడు అవుట హింసారంభకుడు అవుట మిథ్యాతాత్పర్యములు ఆడుట అన్నియు పరద్రవ్యమును ఆశించి ఈ శ్రీ తాను ఎన్ని యుగంబులు ఉండగలదో శ్రీకాళహస్తీశ్వర. పద్యం విన్నారు కదా విద్యార్థులారా. ఈ యొక్క పద్యంలో నేను తెలియని పదాలకు అండర్లైన్ చేసుకుంటూ పాఠ్యభాగం చివరిలో ఉన్నటువంటి పదపట్టిక ద్వారా మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకుని తెలియని విషయాలను నిఘంటు ద్వారా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నిఘంటువులు దొరకని మీ యొక్క ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం. శ్రీకాళహస్తి ప్లస్ ఈశ్వర. శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తిలో వెలిసిన ఓ ఈశ్వర. జాతులు చెప్పుట జాతకాలను చెప్పటం. ఈ జాతకాలు ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల పద్యం కానీ ఈ జాతకాలు అనేవి ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మన ఇంటికి వస్తారు ఏదో
ఇబ్బందుల్లో ఉన్నోళ్ళని మరికొంత ఇబ్బంది పెట్టడానికి మీకు అక్కడ బాగలేదు ఇక్కడ బాగలేదు ఆ గుడికి బొమ్మ ఈ గుడికి బొమ్మని ఏయో కథలు చెప్తూ ఉంటారు. మనకు కలిసి రావాలంటే భోగభాగ్యాలు రావాలంటే ఏదో తావీది కట్టుకోవాలని లేకపోతే ఏదో ముడుపులు చెల్లించాలి ఇలా చెప్తూ ఉంటారు. చివరికి ఏదో ఆర్థిక సాయం అని అడుగుతూ ఉంటారు. మనం అప్పుడు ఆలోచించాం ఆ తావితలేందో ఆ సలహాలేందో వాళ్ళే పాటిస్తే మన ఆర్థిక సహాయం అడగరు కదా అని మనం ఆలోచించాం. ఇట్లాంటివి మనం సమాజంలో చూస్తూ ఉంటాం. ఇవి ఆ రోజుల్లోనే వీటిని ఇలాంటి సమాజంలోని దోషాలను దూర్చెట్టు గారు చెప్పగలిగారు. సేవ చేయుట సేవలు చేయడము మృషలు అబద్ధాలు అసత్యములు సంధించుట కల్పించి చెప్పుట న్యాయ అన్యాయ విఖ్యాతిని పొందుట అంటే మన పాఠ్యభాగంలో అన్యాయ విఖ్యాతి పొందుట అని ఉంటుంది. వేరే పద్యాలలో ఇట్లా కూడా ఉన్నది న్యాయ అపఖ్యాతిని పొందుట రెండింటిది భావం ఒకటి ఒకే విధంగా స్ఫురించుతుంది కాబట్టి వేరే పద్యాల్లో పరీక్షల్లో కూడా అప్పుడప్పుడు వేరే విధంగా ఇవ్వచ్చు. అన్యాయ విఖ్యాతిని పొందుట అన్యాయంగా విఖ్యాతి అంటే కీర్తి పొందుట పొందడం కొండగాడు ప్లస్ అవుట కొండగాడు అవుట కొండగాడు అంటే చాడీలు చెప్పేవాడు కావడం హింసారంభకుండు అవుట హింసను చేసేవాడుగా తయారు కావడం మిథ్యా తాత్పర్యములు ఆడుట మిథ్యా అంటే లేనివి తాత్పర్యములు అంటే మాటలు ఆడుట అంటే చెప్పటం లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా పలకటం మిథ్యా తాత్పర్యములు ఆడుట అన్నియు ఈ పనులన్నీయు పరద్రవ్యంబును ఇతరుల ధనాన్ని ఆశించి కోరి అంటే ఇతరుల యొక్క ధనాన్ని ఏ విధంగా వక్ర మార్గంలో తీసుకోవాలా అని చెప్పి ఆశించి ఏయో కథనాలు చెబుతూ ఉంటారని చెప్పి ఆ రోజుల్లోనే దుర్జటి గారు చెప్పారు. ఆ అలా సంపాదించిన శ్రీ ధనము సంపద తాను తాను ఎన్ని యుగంబులు ఎన్ని యుగాలు ఉండన్ ప్లస్ కలదు ప్లస్ ఓ ఉండగలదో ఉంటుందో కదా అంటే ఆ విధంగా వక్ర మార్గంలో సంపాదించిన ధనము ఎన్ని యుగాలు ఉంటుంది ఎప్పటి వరకు దాచుకుంటావు అని శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం ఉన్నటువంటి దూర్జేటి గారు చెప్పారు. శ్రీకాళహస్తీశ్వర తప్పుడు దోషాలు చెప్పటం సేవలు చేయటం అబద్ధాలు ఆడటం వక్ర మార్గంలో కీర్తిని సంపాదించటం ప్రయత్నాలు చేయడం చాడీలు చెప్పేవాడు ఒకట హింసను ఆరంభించేవాడు ఒకట అనవసర అర్థాలు చెప్పడం లాంటి పనులు ఇతర ధనాన్ని ఆశించి చేస్తున్నవే కానీ ఇలా సంపాదించినది ఏదైనా ఎంతకాలం నిలుస్తుంది ఇలా వక్ర మార్గంలో సంపాదించింది అన్యాయంగా సంపాదించింది అవినీతితో సంపాదించింది ఎంతో కాలం నిలవదు కష్టపడి ఆ ప్రతిఫలాన్ని మాత్రమే మనం అనుభవించాలి అట్లా అనుభవించిన ధనం మాత్రమే శాశ్వతం అందులోనే మనకి సంతృప్తి ఉంటుంది అందులోనే ఆ విధంగా మనం ఆనందం పొందుతామని దూర్జేటి గారు చెప్పారన్నమాట. తర్వాత తర్వాత మల్లభూపాలయం నీతి శతకం రచించినటువంటి ఎలుకూరి బాల సరస్వతి గారు ఎలుకూరి బాల సరస్వతి గారు సుభాషిత త్రిశతి సంస్కృతంలో ఉన్నటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో ఇతను మొదటివాడు. ఇతనితో పాటు పుష్పగిరి తిమ్మన్న ఏనుగు లక్ష్మణ కవి ఈ ముగ్గురు భర్తృహరి నీతి శతకాన్ని తెలుగులోకి అనువదించారు. బాల సరస్వతి గారిది జన్మత పాలమూరు జిల్లా వాడు కాకపోయినా కాకలు తీరిన కవిగా ఆయన గంతకెక్కాడు. పాలమూరు జిల్లాకు చెందిన జటపురువుల సంస్థానంలోని నెల్లూరు జిల్లా పొదిలి తాలూకాలోని ఎడవిల్లి అగ్రహారం వీరి జన్మస్థానం. ఇతడు క్రీస్తు శకం 16వ శతాబ్దం చివరను 17వ శతాబ్దం పూర్వార్ధంన ఉండినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు కదా, అంటే 100 సంవత్సరాల్లో ప్రథమ భాగాన్ని పూర్వార్ధం అని చివరి భాగాన్ని
ఉత్తరార్ధం అని భావిస్తుంటారు. అంటే ఒక 50 సంవత్సరాల పూర్వార్ధం, 50 తర్వాత ఉత్తరార్ధంగా చెప్పుకుంటాం. అందుకని శతాబ్దం పూర్వార్ధం, శతాబ్దం ఉత్తరార్ధం అని చెప్పుకొస్తారు కొంతమంది కవులు ప్రస్తావన వచ్చినప్పుడు. పర్తియాల సంస్థానానికి, తెలంగాణలోని పర్తియాల సంస్థానానికి చేరుకొని రాజా జూపల్లి వెంకటాద్రి గారి దగ్గర కొంతకాలం పనిచేసి సొరవి ముమ్మడి మల్లనాయుడి కాలంలో జటప్రోలు సంస్థానానికి చేరుకొని వారి కుమారుడైనటువంటి సొరవి మాధవరాయల ఆస్థాన కవిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు. తర్వాత ఎలుకూచి బాల సరస్వతి గారు రచించినటువంటి చెవికింకుండల పద్యం మనం ఒకసారి గమనించినట్టయితే, వస్తువులు అలంకరణ ప్రాయాలు కాదు, నిజమైన అలంకారం మనకి మంచి గుణమే అని చెప్పదలుచుకున్నాడు కవి మనకి. ఇవి భర్తృహరి సంస్కృతంలోనే ఇంతకుముందు ఒక శ్లోకం రాశాడు సంస్కృతంలో, అది ఇంతకుముందు మనకు రేడియోలో కూడా వినొస్తుంది. గత 40 సంవత్సరాల క్రితం 45 సంవత్సరాలు ఉన్న వారందరూ కూడా ఇది బాగా విన్న శ్లోకం ఇది. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతమూర్ధజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతః ధార్యతే క్షీయంతే కిల భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం. విద్యార్థులారా, ఈ శ్లోకం ఎందుకు చెప్పానంటే మనం చెప్పబోయే పద్యానికి సంబంధం ఉన్నది. ఇది ఒకప్పుడు రేడియోల్లో మారు మోగిపోయినటువంటి శ్లోకం అన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ శ్లోకం సుపరిచితమై ఉంటుంది. ఇది భర్తృహరి గారు సంస్కృతిలో రాసిన శ్లోకం ఇది. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, భూషణాలు అంటే భూషణాలు అంటే అలంకారాలు, భుజకీర్తనాలు అంటే భుజాలకు వేసుకునే అలంకరణలు, అంటే దుర్యోధనుడు పాత్రలో ఎన్టీ రామారావు గారు వేసుకుంటారు అలాంటి అలంకరణలు, కానీ కొంతమంది దండలు ధరిస్తూ ఉంటారు ముత్యాల దండలు అలాంటి అలంకారాలు అవి కానీ, ఇంకా లేపనాలు రాస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అలంకరణ కోసం మనుషులు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ ఇవి నిజమైన అలంకరణలు కాదు. నిజమైన అలంకరణలు అంటే వాక్భూషణము భూషణం, అంటే మంచిగా మాట్లాడటమే నిజమైన అలంకారము. అలంకారం అంటే అలంకారం కోసం, అందం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ కాదు, వాక్భూషణమే నిజమైన అలంకారం అని చెప్పాడు. ఇతను సొరవిమల్ల రాజు ఆస్థానంలో ఉండేటటువంటి వాడు కాబట్టి ఆ రాజును శ్లాఘించుకుంటూ రాసిన పద్యం ఇది. ఒకసారి విద్యార్థులు ఈ యొక్క పద్యాన్ని గమనించండి. చెవికింగుండల మెప్పుగాదు శృతమే ఛేదంకింకంకణంబు విభూషాఢ్యముగాదు దానమే మహిన్ పుణ్యాత్మునిమ్మేనికిన్ బ్రవిలేపంబులుగావు సొమ్ములుపకార ప్రౌఢియే నిక్కమౌ లవితేంద్రాదిగా వైభవా సురవిమల్లా నీతి వాచస్పతి. ఈ పద్యాన్ని మరి ఒకసారి గమనించండి. చెవికిన్ గుండల మెప్పుగాదు శ్రుతమే చేదమ్మికిన్ గంకణంబు విభూషాఢ్యముగాదు దానమే మహిన్ పుణ్యాత్ము నిమ్మేనికిన్ ప్రవిలేపంబులుగావు సొమ్ములుపకార ప్రౌఢియే నిక్కమౌ లవితేంద్రాదిగా వైభవా సురభిమల్లా నీతి వాచస్పతి.
విద్యార్థులారా, ఈ పద్యాన్ని ఇప్పుడు ప్రతిపాదార్థం చూద్దాం. లవితేంద్రాధిక వైభవ. లలిత అంటే లలిత సుందరమైనటువంటి, ఇంద్ర ఇంద్రుణ్ణి అతిగా అతిక్రమించినవాడా అంటే అందంలో ఇంద్రుణ్ణి పోలుస్తూ ఉంటారు, ఆ అందంలో ఇంద్రునే మించినటువంటి వాడా, అతిగా అతిక్రమించినటువంటి వాడా. వైభవ వైభవం గలవాడా, నీతి వాచస్పతి నీతి శాస్త్రమునందు దేవతలకు గురువైన బృహస్పతి వంటివాడా. అంటే దేవతలకు నీతి శాస్త్రములు ఇంకా జ్యోతిష అంశములు సకల అంశములు తెలియజేయడానికి దేవతల గురువు బృహస్పతి, అలాగే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఆ దేవతల గురువు అయినటువంటి బృహస్పతి వంటివాడా. సురభిమల్ల, ఓ సురభిమల్ల భూపాలుడా, ఈయన సురభిమల్ల ఆస్థానం ఉన్నాడు కాబట్టి ఆ యొక్క రాజుని శ్లాఘిస్తూ రాశాడనమాట. ఓ సురభిమల్ల భూపాలుడా, భూపాలుడా అంటే రాజా. చెవికిన్ చెవులకు, శ్రుతము ప్లస్ ఏ శాస్త్ర పాండిత్యమే కాని కుండలములు కుండలము ధరించటం. కుండలము అంటే చెవికి ధరించే రకరకాల అలంకరణలు, చెవి పోగులని చెవి కమ్మలని చెవి కుండలాలని ఇలా అంటుంటారు. ఆ కుండలము ధరించటం ఒప్పు కాదు, ఒప్పు అంటే అందము. ఈ కుండలాలు ఈ అలంకరణలు అందము కాదు. చేదమ్మికిన్ చేదమ్మికిన్ పద్మము వంటి చేతికి దానము ప్లస్ ఏ దానమే కాని, అంటే సుకుమారమైనటువంటి చేతికి దానమే కాని కంకణంబు కంకణము విభూష ఆఢ్యము. ఆఢ్యము అంటే గొప్ప, విభూష అంటే అలంకారము, గొప్ప అలంకారము. కంకణం కాదు చేతికి అలంకరణ, దానం చేయటమే చేతికి అలంకరణ అని చెప్పుకొచ్చాడు. మహిన్ భువిలో, పుణ్యాత్ము పుణ్యాత్ముని, నెమ్మేనికిన్ అంటే నెరి అంటే అందము, మేనికిన్ అంటే శరీరము. నెమ్మేనికిన్ అందమైన శరీరానికి ఉపకార ప్రౌఢియే, గొప్ప ఉపకారమే కాని ఈ శరీరానికి ఉపకారం చేయటమే అందం, నిజమైన అందం వేరే వాళ్ళకి సేవలు చేయటమే. అంతేగాని మనం అందం కోసం కృత్రిమంగా అలంకరించుకున్నవి అందాలు కాదు. ప్రవిలేపంబులు సుగంధ లేపనాలు, అవి ఇంకా ఆభరణంలో ఒక భాగం సుగంధ లేపనాలు. సుగంధ లేపనాలు అంటే ప్రవిలేపంబులు, అవి మన శరీరానికి పూసుకునేటువంటి లేపనాలు. సుగంధం రాయటానికి పూసుకుంటా ఉంటాం కదా, పౌడర్లో పోస్తూ ఉంటాం, అత్తర పోస్తూ ఉంటాము, ఇంకా లిప్స్టిక్ కానీ ఇవన్నీ కూడా సుగంధానికి పూసుకునేటువంటి లేపనాలే. ఇలాంటివన్నీ కూడా సొమ్ములు కావు, ఇవి నిజమైన ఆభరణాలు కావు. మరి నిజమైన ఆభరణాలు ఏమేమి చెబుతున్నాడు, మంచిగా మాట్లాడటం మాత్రమే నిజమైన ఆభరణం అని కవి చెబుతున్నాడు. భావం ఒకసారి చూడండి. వైభవంలో ఇంద్రుని మించినవాడా, నీతిలో బృహస్పతితో సమానమైనటువంటి వాడా, ఓ సురభిమల్ల మహారాజా, చెవులకు శాస్త్ర పాండిత్యమే అందం కాని కుండలాలు కాదు, చేతులకు దానమే అందం కాని కంకణాలు కాదు, శరీరానికి పరోపకారమే ఆభరణం కాని సుగంధ లేపనాలు కావు. పరోపకారములు అంటే దాన గుణంతో ఉండటం, ఇవి ఆభరణాలు కాని సుగంధమైన లేపనాలు, ఇవన్నీ నిజమైన ఆభరణాలు కావు. నిజమైన ఆభరణాలు ఏంటంటే పరోపకారం కలిగి ఉండటమే నిజమైన ఆభరణాలు అనేవి కవి చెప్పుకున్నాడు. ఈ విధంగా ఆ రోజుల్లోనే కవులు మనుషులు ఎట్లా ఉండాలి సమాజంలో అని చెప్పి ఈ సమాజాన్ని ఉద్ధరించటకు శతక కర్తలు తమ యొక్క శతకాల ద్వారా మనకు ఈ విషయాలు తెలియజేశారు. తర్వాత మొదటి పద్యంలోనే
పర్యాయపదాలు ఒకసారి గమనించండి. మురషల్ అబద్ధాలు అసత్యాలు, ఖ్యాతి కీర్తి యశస్సు, శ్రీ సంపద సిరి, అస్తి ఏనుగు కరము గజము, మహి భూమి ధరణి. మహి అనేది రెండవ పద్యంలో ఉన్నది. మేను శరీరం దేహం, ఇది కూడా రెండవ పద్యంలో ఉన్నవి. విద్యార్థులారా, మీరు ఇంకా తెలియని పదాలు ఉంటే అండర్లైన్ చేసుకొని మీ యొక్క ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోగలరు. అభ్యాస ప్రశ్నలో భాగంగా మనిషి చేయకూడని పనులు ఏవి? జాతుల్ డాష్ శ్రీకాళహస్తీశ్వర పద్యాన్ని పూరింపము. పరోపకారమే ఆభరణమని కవి ఎందుకన్నాడు? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం రాసుకొని మీ ఉపాధ్యాయులకు చూపించి తప్పులను సరిచేసుకుంటారని భావిస్తూ ఇంతటితోటి రెండవ భాగం సమాప్తమైంది తెలియజేస్తూ రేపటి భాగంలో కలుసుకుందామని తెలుపుతూ ధన్యవాదములు. నమస్కారం.